ఆషాఢమాసం పురస్కరించుకుని దోమకొండ మండల కేంద్రంలోని శ్రీ మహంకాళి అమ్మవారి వారికి దోమకొండ గ్రామస్తులు మొత్తం పెద్ద సంఖ్యలో శ్రీ మహంకాళి అమ్మవారికి ఘనంగా బోనాలు తీశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శరత్ చంద్ర శర్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ మహంకాళి అమ్మవారుగా పిలువబడుతున్న శ్రీ మహంకాళి అమ్మవారికి ప్రతి సంవత్సరం ఎంతో అత్యంత వైభవంగా బోనాలు తీయడం జరుగుతుందని తెలిపారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గ వ్యాప్తంగా చాలా వరకు ఇళ్లు కూలిపోయి పేదవారు నిరాశ్రయులయ్యారని, వారందరినీ ప్రభుత్వం వెంటనే గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని, నియోజకవర్గ పరిధిలోని మోరంచవాగు ఉధృతికి కలవర్టును వంతెనలు రోడ్లు చాలా వరకు దెబ్బతిన్నాయని, వరదల్లో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శంకర్ గారు అమ్మాయి కుమారు తండ్రి నారాయణ గారు అమ్మవారి జ్ఞాపకం ప్రసాదించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశిస్తుంది. రాజమల్లారెడ్డి గారు అమ్మవారి వంద ఒక్క రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశిస్తుంది. తనకు 100 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశిస్తుంది. కృష్ణ రామారెడ్డి గారు అమ్మవారి 82 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశిస్తుంది. మీరు కొద్దిగా సైడ్ కట్ చేసేయండి, వాళ్ళు మొక్క వెళ్ళిపోతారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశిస్తుంది. పోరీకి సంతోషించిన అమ్మవారి 100 రూపాయలు, వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశిస్తుంది. అవసరం ఉన్నాయి చింతన అమ్మవారి 100 రూపాయలు, వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశిస్తుంది. Thank you.